న్యాయవాదులకు పరిరక్షణ చట్టం కావాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ విజ్ఞప్తి తెలియజేశారు. ముందుగా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ అసోసియేషన్ బిల్డింగ్ ముందు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం న్యాయవాదుల కోసం సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించి నా ప్రత్యేకంగా నిర్మించిన వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు న్యాయవాదుల మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి బార్ అసోసియేషన్ భవనం నుంచి ప్రదర్శిస్తూ సినిమా థియేటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీతో బయలుదేరారు. న్యాయవాదులకు రక్షణ కల్పించి తక్షణం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహర్ శెట్టి రవికృష్ణ నేతృత్వం వహించారు. ప్రతి ఒక్కరికి అటు క్రిమినల్స్ 420 దగ్గర నుంచి పొలిటీషియన్ దగ్గర ఎవరికైనా సమస్యలు న్యాయవాది కావాలి. సమస్యల పరిష్కారానికి అటువంటి న్యాయవాదికి రక్షణ లేకుండా ఉంది. అటువంటి న్యాయవాది రక్షణిస్తూ ప్రత్యేకమైన చట్టం తేవాలని చెప్పి మేము ఈ రకంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ప్రత్యేకంగా ఈరోజు గుర్తింపు వసతి అని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఉక్కుల సాబ్ సినిమా తిరగడం జరిగింది. తిరగజలాగా వెళ్తున్నాం. సుమారు 100 మంది న్యాయవాదులు తిరగజలాగా వెళ్తున్నాం. ఈ సందర్భంగా మాకు అడగగానే టికెట్లు ఇచ్చే సాయిజన కరీ సంజయ్ రెడ్డి గారికి, అలాగే మెగా డిస్ట్రిబ్యూటర్ విజయలక్ష్మి సినిమాస్ వారికి మా కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాం. సమాజంలో ఏ సమస్య వచ్చినా సరే ప్రతి ఒక్కరికి న్యాయవాది కావాలి, వకీల్ సాబ్ కావాలి. అటువంటి వకీల్ సాబ్గా రక్షణ లేదు ఈ రోజుని కనుక. అలాగే ఎన్నో పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం న్యాయవాదుల మీద దాడులు. అలాగే న్యాయమూర్తి కాకినాడలో కూడా రీసెంట్గా న్యాయమూర్తి మీద యాసిడ్ దాడి జరిగింది. అలాగే ప్రత్యేకంగా న్యాయవాదుల మీద ఎక్కడెక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారికి ప్రత్యేకమైన రక్షణ చట్టం కావాలని మేము కోరుకుంటున్నాం. జిందాబాద్.